వివరాల్లోకెళ్లే ముందు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు హైదరాబాద్ లో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అందరూ కూడా కలిసి ఉంటే బాగుంటుందని నమ్మి శాస్త్రీయంగా వనరుల ఆధారంగా ఒక ప్రాంతంలో వ్యవసాయం, ఇంకో ప్రాంతంలో పరిశ్రమలు, ఒక ప్రాంతంలో బొగ్గు, ఇంకో ప్రాంతంలో ఆయిల్, ఒక ప్రాంతంలో ఎయిర్పోర్టు, ఇంకో ప్రాంతంలో సీపోర్టు, ఓడరేవు, ఈ రకంగా అన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ ఒక సంపూర్ణమైన స్టేట్ గా ఉంది అనే భావం మనసులో ఉండి అలవాట్ల కారణంగా కానీ, సాంప్రదాయాల విషయంలో కానీ, కల్చర్ విషయంలో కానీ, భాష విషయంలో కానీ ఎక్కడ కూడా తేడాలేని విధంగా బ్రతికాం కాబట్టి మనం విడిపోవద్దు అనే ఆలోచన చాలా గట్టిగా ఉంది. 4 సంవత్సరాల నాటి నేను ఏ రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశానో ఇవాళ కూడా అదే అభిప్రాయం అనేది తప్ప అందులో ఏం మార్పు లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులు యూటర్న్ చేశారంటే కొద్దిగా బాధ వేసింది. ఎప్పుడైతే శాస్త్రం ఒక శాస్త్రీయంగా, ఒక పద్ధతిగా, నిస్వార్థంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అలవాటు పడ్డానో, ఒక పదవి వచ్చిందని కానీ, డబ్బు వచ్చిందని కానీ, లేకపోతే ఇంకేదైనా కారణంగా కానీ, కులాలు మతాల ఆధారంగా కానీ, ప్రాంతాల ఆధారంగా కానీ అభివృద్ధి వ్యక్తం చేయడం అనేది నా స్వభావం కాదు. ఆ రకంగా ఇప్పుడు కూడా నేనేమీ సందేహం చూడలేదు. ఇప్పుడు కూడా నాకు అదే అభిప్రాయాలు ఉన్నాయి. ఏ రకమైన మార్పు లేదు. 30 సంవత్సరాలు పార్లమెంట్ బాధ్యుడిగా ప్రవేశించిన తర్వాత 5 పార్లమెంట్లు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే, 42 మంది పార్లమెంట్ సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రకంగానే ఉంటే భవిష్యత్తులో కూడా మనకుండే గౌరవం చాలా అపారంగా ఉంటుంది అని. 80 మంది పార్లమెంట్ సభ్యులు గల ఉత్తరప్రదేశ్ ఇవాటికి కూడా ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు 42 మంది పార్లమెంట్ సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. విడదీసి సాధించేది ఏంటో కూడా అర్థం కాలేదు. విడదీసిన తర్వాత వచ్చే సమస్యలు ఇంకా సంక్లిష్టంగా ఉంటాయని నా అభిప్రాయం. ఆ పరిస్థితులు కొని తెచ్చుకునే కన్నా ఏదైనా వ్యత్యాసాలు కానీ, అభివృద్ధిలో కానీ, ఇతర విధాలుగా కానీ ఏదైనా తేడాలుంటే దాన్ని సరి చేసుకోవడం అనేది తెలివైన పని, నా అభిప్రాయం తెలివైన పని అని. ఇందులో ఎవరో ఒకరిద్దరు రాజకీయ నాయకులు, కొంత సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇతరుల మాట బయటపడకుండా, అంటే ఇతరుల మాటను చెప్పడానికి వీల్లేని పరిస్థితులు కల్పించిన, అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా కొనసాగుతాయి అనుకోవడానికి వీల్లేదు. డెమోక్రసీలో ఎప్పుడు కూడా చేంజెస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ రకంగా కొద్ది కాలాన్నో కొంతమంది నాయకులను మనసులో పెట్టుకుని రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అయితే భిన్నమైన పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెప్తాను. చిన్న రాష్ట్రాలంటే ఇప్పుడు ఇవాళ గోర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, ఇలా చిన్న చిన్నవి కూడా రాష్ట్రాలు ఏర్పడితే దేశం రేపొద్దున విచ్ఛిన్నం అవడానికి ఆస్కారం ఉంది. ఆనాడు 350-450 మంది రాజులు ఉండటం కారణంగానే వాళ్ళ మంచి మనస్పర్ధ సృష్టించి బ్రిటిష్ వారు మన దేశాన్ని బానిస దేశంగా తయారు చేశారు వాళ్ళు. అదే 4-5 రోజులు ఉంటే జరిగే అభిప్రాయం వేరు, 400 మంది ఉంటే ఉండే బలహీనత వేరు. కాబట్టి ఆ రకంగా కూడా చిన్న రాష్ట్రాలు ఈ దేశానికి మేలు చేయవు అని నా స్థిరమైన అభిప్రాయం. అనుభవంలో చూసినా కూడా జార్ఖండ్ లాంటి రాష్ట్రం చిన్న రాష్ట్రమే, మరీ చిన్న రాష్ట్రం కాదు, 14 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా స్థిరత్వం రాలేదు. 81 మంది 71 మంది ఎమ్మెల్యేలు ఉంటే
పది మంది అటు జారిపోతే రోజు ప్రభుత్వం మారిపోతుంది. 294 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీలు మారటం అనేది అంత తేలికైన పని కాదు. మారిన ప్రభుత్వాలు మారటం అనేది కూడా అంత తేలికైన పని కాదు. కాబట్టి ఆ కారణంగా ఈ 42 మంది పార్లమెంట్ సభ్యులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వనరులు డివైడ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్న రాష్ట్రం, భాష ఒకటే ఉన్న రాష్ట్రం, రాజకీయ కారణాలుగా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అని. ఇప్పుడు జరిగే విభజన రాజకీయ కారణాలుగానే జరుగుతుందనేది నా మనసులో ఉంది అభిప్రాయం. శాస్త్రీయమైన కారణాలుగా ఇవాళ రాష్ట్రం విభజింపబడట్లేదు అనేది నా మనసులో అభిప్రాయం. ఇది ఎవరికి మంచిది కాదని, అంటే రాయలసీమకు కానీ కోస్టల్ ఆంధ్రాకు కానీ తెలంగాణ ప్రాంతం వారికి కానీ ఎవరికి మంచిది కాదని నా అభిప్రాయం. ఈ అభిప్రాయ భేదం ఉన్నప్పుడు ప్రభుత్వం శ్రీకృష్ణ కమిషన్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. శ్రీకృష్ణ కమిషన్ బయాస్ పక్షపాతంతో కాకుండా కుగ్రామాలకు కూడా వెళ్లి సాధారణమైన ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుని, అన్ని రంగాల వారి అభిప్రాయాలు తీసుకుని, అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలు తీసుకుని, అది టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సోషల్ వర్కర్స్ కావచ్చు, రైతు కావచ్చు, కూలీ కావచ్చు, పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు, కుగ్రామం కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, ఇలా అన్ని రకాలైన మనుషులతోనూ అన్ని ప్రాంతాల్లోనూ మనుషుల అభిప్రాయాలను తీసుకుని తయారు చేసిన శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ గురించి అసలు డిస్కషన్ జరగలేదు. కొన్ని డిస్కషన్ జరిగి ఇందులో ఇది మేలు అది కాదు అని అంటే అర్థం ఉంది. ఒక కమిటీని వేసి కమిటీ అందరి ఆమోదంతో వేసిన కమిషను, అందరూ కూడా దాన్ని అబాయ్ అడుగుతామని చెప్పిన కమిషను రిపోర్ట్ని డిస్కషన్ కూడా లేకుండా చేయడం జరిగింది. అన్నిటికీ మించి హైదరాబాద్ సిటీ పరిసరాల్లో అభివృద్ధి అంతా కూడా కాన్సన్ట్రేట్ అయి ఉంది. అది రాయలసీమ వాళ్ళు కానీ, కోస్టల్ వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ ఎవరు కూడా దీనికి అడ్డు చెప్పలేదు. ఇన్స్టిట్యూషన్స్ కానీ, పరిశ్రమలు కానీ, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, రీసెర్చ్ కానీ, అన్ని ఎవ్రీథింగ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్. పల్లెత్తు మాట్లాడలేదు, పల్లెత్తు ఎందుకు అన్ని ఒకచోట పడుతున్నారనే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే అంతా మన రాష్ట్రం కాబట్టి, మన రాష్ట్ర రాజధాని కాబట్టి, అక్కడ అవకాశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, మందే కాబట్టి ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని. అంటే ఒక ప్రాంతంలో వ్యవసాయం నడుస్తుంటే ఇంకో ప్రాంతంలో వ్యవసాయానికి అవకాశం లేని చోట ఇన్స్టిట్యూషన్ పెడుతుంటే ఎవరు తప్పట్లేకపోయింది. ఇవాళ హైదరాబాద్ ఏ పరిస్థితికి వచ్చింది? సాఫ్ట్వేర్ టెక్నాలజీలో 1గా ఉంది. 2, లక్షలాది ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు, విదేశీ కరెన్సీ ఎర్న్ చేస్తున్నారు. 40,000 కోట్ల రూపాయలు ఫార్మాసిటికల్ డ్రగ్స్ విదేశాలతో, సంపన్న దేశాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది హైదరాబాద్లో. సినిమా పరిశ్రమ ఇక్కడే అభివృద్ధి చెందింది టోటల్గా, ఇంకో చోట లేదు హైదరాబాద్ తప్ప. ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ దేశంలో మొత్తం బాంబే కన్నా మించి చక్కని హెల్త్ కేర్ ఇక్కడ ఉంది హైదరాబాద్లో. అంటే పోటీ పడి తక్కువ ధరకి చక్కని వైద్యం చేయగలిగిన స్థోమత కలిగి ఉంది హైదరాబాద్. ఇలా ఒక రంగం కాదు, 2 రంగాలు కాదు, అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ ఉంది. ఈ కారణం ముందుంది. ఈ కారణంగానే రాయలసీమ కానీ, కోస్తల సీమ కానీ, అన్ని ప్రాంతాల నుంచి కూడా, తెలంగాణ నుంచి కానీ, గ్రామాల నుంచి, జిల్లాల నుంచి అనేక మంది వాళ్ళకున్న ఆస్తులను అమ్ముకుని 1 ఎకరం 6 ఎకరం లేకపోతే ఏమీ లేకపోతే బట్టలతోనో ఇట్లా వచ్చి ఇక్కడికి, అది వృత్తి డబ్బున్నవాడు కాదు, డబ్బు లేనివాడు, రిక్షా తొక్కునేవాడు, పెళ్లి బట్టి పెట్టుకునేవాడు, గార్లు ఊర్లు అమ్ముకునేవాడు, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసి 4 రూపాయలు సంపాదించుకున్నాడు,
ఓ టైపిస్టు, ఓ స్టెనోగ్రాఫరు, ఒక వంటవాడు, అలా అనేక రకాల వాళ్ళు లక్షల సంఖ్యలో హైదరాబాద్ గత కొద్ది సంవత్సరాల్లో వచ్చి వాళ్ళ జీవితాలు నేర్పరచుకుంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అయోమయం పరిస్థితిలో ఉన్నారు. ఇది నా రాష్ట్రం కాదు, నా రాష్ట్ర రాజధాని కాదు అనే భావం వాళ్ళని కలిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా విభజన మంచిది కాదని నా అభిప్రాయం. తర్వాత హైదరాబాద్తో అందరికీ కూడా బాంధవ్యాలు ఏర్పడ్డాయి, చిన్న పెద్ద అందరికీ. హైదరాబాద్ నాది కాదు అని అనుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో 4 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయాల్ని కేంద్ర నాయకత్వానికి చెప్తూ వచ్చాం, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇద్దరికి కూడా. 4 సంవత్సరాల మా అనుభవం ఏంటంటే వాళ్ళు అటు ఇటు ఊగిసలాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ కానీ ఉంచుతామనే ఆలోచన కొంతకాలం, లేదా విభజిస్తే బాగుంటుందేమో అని కొంతకాలం, ఇలా భిన్నమైన అభిప్రాయాలతో అంటే వాళ్ళకున్న సమాచారాన్ని ఆధారంగా, వాళ్ళకున్న కాంటాక్ట్స్ ఆధారంగా ఊసాడుతూ వచ్చారు. చివరికి ఇప్పుడు తెలంగాణ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కేంద్ర మంత్రిగా 9 మంది మంత్రులను రాష్ట్ర విభజన, ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి దేశానికి ఏ రకంగా మంచిది కాదో అందరం కూడా ఒక మాట మీద నిలబడి చెబుతూ వచ్చాం గత కొద్ది రోజులుగా. ప్రదేశంగా వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు. ఈ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుని ఈ విభజన యొక్క పర్యవసానం ఏమిటి, దాని మూలన జరిగే కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, రేపు రొద్దున వచ్చే తగాదాలు ఏమిటి, రేపొద్దున వచ్చే తలనొప్పులు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఇప్పటికైనా సరే అందరికీ ఆమోదయోగ్యంగా తెలంగాణ వాళ్ళు కానీ, కోస్టల్ సీమ కానీ, కోస్టల్ వాళ్ళు కానీ, రాయలసీమ వాళ్ళు కానీ అందరికీ ఆమోదయోగ్యంగా పోనీ ఒకవేళ మీరు నిర్ణయం మళ్ళీ ఇచ్చామనంటే మీరు కొద్దిగా ఒక రాజకీయమైన కారణాలుగా కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి, ఆ ప్రజల శ్రేయస్సు కూడా మనసులో పెట్టుకుని మీరు ఏ రకంగానైనా మళ్ళీ పునరాలోచిస్తే మంచిది అనే అభిప్రాయం మేమందరం వ్యక్తం చేయటం, నాయకులు కూడా అందరూ దిగ్విజయ్ సింగ్ గారు కానీ, అహ్మద్ పటేల్ గారు కానీ, గులాం నబీ ఆజాద్ గారు కానీ, యాంటనీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ అందరూ కూడా వారిని నచ్చ చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక ప్రాంతానికి అనుకూలంగానో ఇంకో ప్రాంతానికి వ్యతిరేకంగానో మీరు చేయడం మంచిది కాదు, మీ పేరు కూడా చెడిపోతుంది, కాబట్టి అందరికీ అనుకూలంగా చేయండి. ఏ ప్రాంతాన్ని మీరు మంచి చెడపేరు తెచ్చుకోవడం అవసరం లేదు, ఏ ప్రాంతంలో కూడా దగాదపడ అవసరం లేదు. పర్యవసానాలన్నీ కూడా ఆలోచించి సముచితమైన నిర్ణయం చేయండి, తొందరపడకండి. 4 ఏళ్ళు ఆలోచన చేశారు మీరు, ఇంకా కొద్ది రోజులు కొద్ది నెలలు తీసుకుంటే వచ్చే నష్టం లేదు అని చెప్పడం దానికి పర్యవసానంగానే ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అందరినీ కూడా కన్సల్ట్ చేసి ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారేమో అని మాకు అనిపించింది. ఈ మాటలు మొదటి నుంచి వింటూనే ఉన్నాం, కొంతమంది డ్రామాలు, కొంతమంది యూటర్న్లు ఇవన్నీ, ఇప్పుడు అదే మాటలు కొంతమంది తేడా లేదు. రాష్ట్ర విభజన గురించి మాట్లాడాల్సింది ఏం లేదు, మీకు సమస్యలు ఏమైనా ఉంటే మాత్రమే వింటుంది అనే అభిప్రాయం అధికారులు క్లియర్ గా చెప్పింది కాబట్టి రాష్ట్ర విభజన మీద అనుమానం లేనట్టు కనిపిస్తుంది. నేను చెప్పింది చెప్పాము, మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు, ఆలోచిస్తూ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు, సముచితంగా నిర్ణయం చేస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం చేస్తారని మాత్రం అనిపిస్తాం.
అందరికి ఆమోదయోగ్య ప్రపోజల్స్ వస్తాయని మా నమ్మకం. ఫలాని విధంగా చేయాలి అని మేమేం చెప్పింది లేదు, కానీ అందరికి ఆమోదయోగ్యంగా చేయమని మాత్రం చెప్పాను. చెప్పాను కదా, నేను చెప్పాను, అన్ని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు